హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి నాడు మనం చేసుకునే వడపప్పు పానకం ఎలా తయారు చేయాలో చూద్దామా. చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా బెల్లం తీసుకుంటున్నాను, తర్వాత 1.5 గ్లాస్ నీళ్లు పోస్తున్నాను. 2 ఇలాచీలను పొట్టు తీయకుండా అలాగే దంచిన తర్వాత అందులో డైరెక్ట్గా అలాగే వేస్తున్నాను. 5-6 మిరియాలను మెత్తగా దంచి పొడి చేసి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు బెల్లం కరిగేలా బాగా కలుపుకోవాలి. కరిగిన తర్వాత ఒక బౌల్లోకి ఇలా వడగట్టుకున్నాను. 1 గ్లాసులో 5-6 తులసాకులు వేసుకుంటున్నాను. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పానకాన్ని తీసి ఇందులో వేస్తున్నాను. చాలా ఈజీగా పానకం రెడీ అయిపోయింది చూడండి. 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. 1 కప్పు పెసరపప్పులో 2 కప్పుల నీళ్లు వేసి 1.5 గంటల పాటు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న పెసరపప్పుని ఇలా నీళ్లు లేకుండా వడగట్టుకున్నాను చూడండి. ఇలా వడగట్టుకున్న పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మనం నానబెట్టిన పెసరపప్పులో కొద్దిగా బెల్లం వేస్తున్నాను. వడపప్పు రెడీ అయిపోయింది. చాలా ఈజీగా వడపప్పు పానకం ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసి దేవుడికి నైవేద్యం పెట్టండి. శ్రీరామనవమి రోజు అంతా మంచి జరుగుతుంది. లచ్చక్క టీవీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.